सिद्दिपेट जिल्ला केंद्रंलो नूतनंगा बीजेपी जिल्ला अध्यक्षुनिगा एन्निकैन दूदी श्रीकांत रेड्डी भारतीय जनता पार्टी कार्यालयंलो नेडु प्रमाण स्वीकारं चेशारु। అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత లాక్డౌన్ అయిపోయిన తర్వాత మొన్న గత వారం కొంతమంది జిల్లా అధ్యక్షుల్ని ప్రకటించడం జరిగింది। ఏడుగురు జిల్లా అధ్యక్షుల్లో సిద్దిపేట జిల్లాకి అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది। ఆ తర్వాత మనం ఈరోజు వారం రోజుల తర్వాత यह रोज प्रमाण स्वीकार बाध्यता स्वीक मध्य चूसको बाध्यत स्वीक जी सदर्भंग मित्र अदे विधा पार्टी नायक कार्यकर्ता आत्मीयल सारी वाल समक्ष बाध्यत स्वीक राबो कार्यक्रम चर्चा अंदर कल कार्यलयानी एर्पट्ठे जी जिला कार्यलय कार्यक्रम इकडे रेग्युर् निर्वहन जरूर राबो रोज मोडी गारी रो मार प्रधानमंत्री अर्वा संवर मे मुफ तेदी की संवस पूर्त सदर्भंग कार्यक्रम निर्वहन गुरी चर्चा जरिए मोडी 2.0 पेर मीद अनेक रकम कार्यक्रम मोडी गारू कार्यक्रम ये विधा सफलमो ये विधम पथका इवंट प्रजल्ल की तीस आत्मनिर्भर भारत पेर मीदे करोना नेपथ्य इवे लक्षल कोूपय आर्थिक प्याकेजी प्रकटी निम्न वर्ग को सहाय से ये विधा वो चर्को దాంట్లో ఎంతమందికి ఏ విధంగా లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం ఉంది చిరు వ్యాపారులకు దాంట్లో నుంచి ఏ విధంగా లబ్ధి చెందుతుంది ప్రతి చిరు వ్యాపారులు ఎవరైతున్నారో 10,000 రూపాయల లోన్ వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కలిగేందుకు వారికి 10,000 రూపాయల లోన్ సౌకర్యాన్ని కూడా ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఇవ్వడం జరిగింది। అదే విధంగా 370 ఆర్టికల్ రద్దు కావచ్చు రామ మందిరం గత దశాబ్దాల నుండి ఎంతో మంది యువకుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి రాముని యొక్క గుడికి సంబంధించినటువంటి సుగమం చేయడం ఈ రోజు భవ్య రామ మందిర నిర్మాణం శంకుస్థాపన జరగడం ట్రిపుల్ తలాక్ రద్దు సిఏఏ ఎన్ఆర్సికి సంబంధించినటువంటి విషయంలోనే కావచ్చు లడాక్ని కేంద్ర ప్రభుత్వ ప్రాంతంగా చేయడమే కావచ్చు ఈ రోజు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఆ విధంగా అనేకమైనటువంటి సమస్యలు టీచర్లు ఎవరైతే ఉన్నారో కరోనా నేపథ్యంలో 50% వాళ్ళకు జీతాలు కోయడం జరిగింది। దీని గురించి మాట్లాడే ఉద్యోగ సంఘాల నేతలు ఈ రోజు వాళ్ళ భర్తలకు వాళ్ళ అన్నలకు వాళ్ళ అక్కలకు వాళ్ళ చెల్లెలకు వాళ్ళ బావలకు ఉద్యోగం రాక ఏజ్ బార్ అయిపోయి నిరుద్యోగులందరూ గడుస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా యువకులందరూ రోడ్లే పడి తిరుగుతూ ఉంటే డిఎస్సి పెట్టనని చెప్పి లబోదిగో మొత్తుకుంటూ ఉంటే ఈరోజు స్పందించని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలకు మాత్రం ప్రత్యేకమైన జీవోలు తీసుకొచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళకు ఎక్స్టెన్షన్ ఇవ్వడం లేదా ఈ రాష్ట్రంలో అంతకంటే మించినటువంటి చదువుకున్నోళ్ళు లేదా మరి ఎందుకు వాళ్ళని ఎక్స్టెన్షన్ చేయడం అని చెప్పేసి నేను అడుగుతాను। హై స్కూళ్ళల్లో 2500 రూపాయల జీతం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది। నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని 2000 రూపాయలతోని
పొద్దుటి సాయంత్రం దాకా ఇక్కడే ఉండి వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోగలుగుతారో ఒక్కసారి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. వాళ్ళ యొక్క బ్రతుకులను కాపాడుకోవాలి. స్కావెంజర్స్ రాకపోతే పాఠశాలల యొక్క పరిస్థితి, పిల్లల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఈ ప్రభుత్వం విస్మరించింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీనిపైన స్పందించి స్కావెంజర్స్ కి నెలకు 8000 రూపాయల జీతం ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. స్కావెంజర్స్ కి 2000 రూపాయలు అంటే రోజుకు కనీసం 150 రూపాయలు కూడా పడనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పాఠశాలలోకి వచ్చి పనిచేస్తున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. అయ్యా మీ మధ్య పేపర్లో ఇస్తున్నారు ఫలానా ఎంపీడీసీ ఫలానా సర్పంచ్, మా సర్పంచ్ కోవిడ్ నేపథ్యంలోనో లేకపోతే పని లేని సందర్భంలోనో ఉపాధి హామీ కూలీలకు పోతున్నాడు, ఉపాధి హామీ పనులకు పోతున్నాడు అని చెప్పేసి మరి ఉపాధి హామీ పనులకు పోయేటువంటి రొక్కం కూడా ఈ రోజు స్కావెంజర్స్ కి రావట్లేదు అంటే వాళ్ళ యొక్క దైన్యమైనటువంటి పరిస్థితిని ఎవరు పట్టించుకోవాలి? కాబట్టి వెంటనే ఈ స్కావెంజర్స్ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో దీనిపైన చర్చించి ఉద్యమాన్ని కూడా తీసుకొని వస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం.